న్యూస్ కు ఢిల్లీ మద్యం కేసులో ఈడీ కస్టడీకి సీఎం కేజ్రీవాల్ ఆరు రోజులు అనుమతించిన రౌజ్ ఎవెన్యూ కోర్టు కుటుంబ సభ్యులు కలిసేందుకు అనుమతి మద్యం కేసులో భారాసా ఎమ్మెల్సీ కవితకు సుప్రీంలో దక్కని ఊరట బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని సూచించిన ధర్మాసనం కేజ్రీవాల్ అరెస్టు దేశ చరిత్రలో చీకటి రోజున్న కేసీఆర్ ప్రతిపక్షాలు లేకుండా చేయాలనే కుట్రతో భాజపా వ్యవహరిస్తోందని ఘాటు విమర్శలు విశాఖ డ్రగ్స్ కేసులో ముమ్మర దర్యాప్తు సంధ్య ఆక్వా సంస్థలో రెండో రోజు సోదాలు వైజాగ్ ను జగన్ మత్తు రాజధానిగా మార్చారన్న విపక్షాలు పదమూడు లోక్సభ పదకొండు అసెంబ్లీ అభ్యర్థులతో తెలుగుదేశం మూడో జాబితా పదకొండు మంది బీసీలు ముగ్గురు ఎస్సీలకు చోటు ఇద్దరు విశ్రాంత సివిల్ సర్వెంట్లకు సీట్లు ఏపీలో ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని ఈసీకి తెలుగుదేశం ఫిర్యాదు పోలీసు కేసుల వివరాలు ఇవ్వడం లేదని డీజీపీపై సీఈఓకు లేఖ లోక్సభ ఎన్నికలకు మరో ఇద్దరు అభ్యర్థుల్ని ప్రకటించిన భారాస నాగర్ కర్నూలు బరిలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మెదక్ నుంచి వెంకట్రామిరెడ్డి కాళేశ్వరం ఆనకట్ట నమూనాల్ని పరిశీలించిన అయ్యర్ కమిటీ విజిలెన్స్ డీజీతో చర్చ మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని ఢిల్లీ మద్యం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు కోర్టు ఆరు రోజులు కస్టడీ విధించింది ఈ కేసులో కీలక సూత్రధారి అరవింద్ కేజ్రీవాలే అని ఆయన నుంచి మరింత సమాచారం సేకరించాల్సి ఉందన్న ఈడీ వాదనను పరిగణనలోకి తీసుకున్న కోర్టు ను కస్టడీకి అనుమతించింది సీసీ కెమెరాల ముందే ప్రశ్నించాలని ప్రతిరోజు నిర్దేశిత సమయంలో కుటుంబ సభ్యులు న్యాయవాదుల్ని కలుసుకునేందుకు అనుమతించాలని తెలిపింది ఢిల్లీ మద్యం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను గత రాత్రి అరెస్టు చేసిన ఈడీ ఇవాళ రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరిచింది ఈ కేసులో కేజ్రీవాల్ ను పది రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరగా ఈ అంశంపై సుదీర్ఘ వాదనలు జరిగాయి దాదాపు రెండున్నర గంటలు సాగిన ఈ విచారణలో తొలుత ఈడీ తరపున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ వి రాజు పీఎంఎల్ఏ సెక్షన్ నైన్టీన్ ప్రకారం కేజ్రీవాల్ ని అరెస్టు చేసినట్లు కోర్టుకు వివరించారు ఢిల్లీ మద్యం కేసులో కీలక సూత్రధారి అరవింద్ కేజ్రీవాలే అని స్పష్టం చేసిన రాజు ఆయన కనుసన్నల్లోనే ఢిల్లీ మద్యం విధాన రూపకల్ప వివరించారు ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో కేజ్రీవాల్ నిత్యం సంప్రదింపుల్లో ఉన్నారని వివరించారు నూతన మద్యం విధానం కోసం నిపుణుల కమిటీ ఏర్పాటు చేసినప్పటికీ అది బోటకమేనని తెలిపారు లంచాలు తీసుకోవడానికి ఇచ్చిన వ్యక్తులకు తిరిగి చెల్లించడానికి వీలు కల్పించే విధంగా ఈ విధానం రూపొందించారని పేర్కొన్నారు ఈ మొత్తం వ్యవహారానికి కుట్రకు కేజ్రీవాల్ కీలక సూత్రధారి అని విధాన రూపకల్పనలో ప్రత్యక్షంగా పాల్గొన్నారని ఏఎస్జీ రాజు కోర్టుకు తెలిపారు నేరాల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేతగా కేజ్రీవాల్ గోవా ఎన్ ఎన్నికల ప్రచారంలో వినియోగించారని తెలిపారు నాలుగైదు మార్గాల్లో గోవాకు డబ్బు పంపారని అదనపు సొలిసిటర్ జనరల్ వివరించారు మద్యం విధాన రూపకల్పన సమయంలో నలభై ఐదు కోట్ల రూపాయలు హవాలా ద్వారా చేతులు మారాయని వివరించారు ఈ మేరకు విజయ్ నాయర్ కంపెనీ నుంచి సేకరించిన ఫోన్ సంభాషణల రికార్డింగ్లు ఈడీ వద్ద ఉన్నాయని ఏఎస్జీ తెలిపారు శరత్ చంద్రారెడ్డి ఇచ్చిన ప్రకటనను ప్రస్తావించిన ఏఎస్జీ కిక్ బ్యాగ్లకు బదులు సౌత్ గ్రూప్ ఢిల్లీలో మద్యం వ్యాపారంపై నియంత్రణ సాధించిందని వివరించారు ఈ కుట్రపూరిత నేరం ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఉపయోగించడంలో కేజ్రీవాల్ కీలకంగా వ్యవహరించారన్న ఏఎస్జి ఈ నేర ఆదాయం వంద కోట్ల రూపాయల లంచం మాత్రమే కాదని లంచం చెల్లించే వారి ద్వారా వచ్చే లాభాలు కూడా ఉన్నాయని తెలిపారు అంతా కలిపితే ఆరు వందల కోట్ల రూపాయలకు పైనే ఉంటుందని ఏఎస్జి కోర్టుకు తెలిపారు ఈ వ్యవహారంలో మద్యం విక్రేతలందరూ కొంత మేరకు నగదు చెల్లించారని తెలిపారు మనీ ట్రయల్ ఎలా జరిగిందో చేసిన పరిశీలనలో నాలుగు మార్గాల ద్వారా గోవాకు డబ్బు తరలించినట్లు తెలిసిందని ఏఎస్జి పేర్కొన్నారు పెద్ద మొత్తంలో నగదు చేతులు మారిన విషయాన్ని గోవాలోని ఆప్ అభ్యర్థి ఒకరు కూడా ధృవీకరించినట్లు తెలిపారు ఆ వ్యక్తికి కూడా నగదు చెల్లించినట్టు వివరించారు అనంతరం కేజ్రీవాల్ తరపున వాదనలు వినిపించిన సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వి ఈడీ వద్ద ఆధారాలు ఉంటే కస్టడీకి ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నించారు అప్రూవర్లుగా మారిన వారిని నమ్మాల్సిన అవసరం లేదన్న సింఘ్వి అలాంటప్పుడు కేజ్రీవాల్ ను అరెస్టు చేయాల్సిన అవసరం లేదన్నారు ఈ దశలో జోక్యం చేసుకున్న ఏఎస్ జి రాజు కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగానే ఈడీ సమన్లకు స్పందించలేదన్నారు ఆయన ఇంట్లో సోదాలు జరిపినప్పుడు సరైన సమాచారం ఇవ్వలేదన్నారు కేజ్రీవాల్ ను పూర్తి స్థాయిలో విచారించి చాలా సమాచారం రాబట్టాల్సి ఉన్నందున కస్టడీకి ఇవ్వాలని కోరారు ఈ కేజ్రీవాల్ రిమాండ్ ను యాంత్రికంగా చూడొద్దన్న సింఘ్వి ఆయన అరెస్టు వెనుక ప్రజాస్వామ్య సూత్రాలు కూడా ముడిపడి ఉన్నాయన్నారు అనంతరం వాదనలు వినిపించిన మరో న్యాయవాది విక్రమ్ చౌదరి రెండు వేల ఇరవై ఆగస్టులో నమోదైన ఈ కేసులో ఒక ప్రాసిక్యూషన్ ఫిర్యాదు ఐదు అనుబంధ ప్రాసిక్యూషన్ ఫిర్యాదులు ఉన్నట్టు గుర్తు చేశారు ఏ ఒక్క దాంట్లో కూడా నిందితులు అనుమానితుల కేటగిరీ లేదా ఏ రూపంలో కూడా కేజ్రీవాల్ పేరు లేదని గతేడాది అక్టోబర్ నుంచే సమన్లు ఇవ్వడం మొదలు పెట్టారని గుర్తు చేశారు అన్ని నోటీసులకు తగిన సమాధానం ఇచ్చినట్లు తెలిపారు ఈ విషయంలో ఈడీనే జడ్జ్ జ్యూరీ ఉరి శిక్షకుడు అవుతోందన్నారు తర్వాత కేజ్రీవాల్ తరపున వాదనలు వినిపించిన మరో న్యాయవాది రమేష్ గుప్తా విచారణ కోసం ఈడీ కేజ్రీవాల్ ను కస్టడీకి కోరుతోందంటే వారి వద్ద ఎలాంటి ఆధారాలు లేవని భావించాల్సి ఉందని కోర్టుకు తెలిపారు ఇరుపక్షాల విన్న కోర్టు రోజులు కస్టడీకి అనుమతించింది అటు కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ ఢిల్లీ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు హోరెత్తాయి ఢిల్లీ ఐటీఓ వద్ద కార్యకర్తలతో కలిసి ఆందోళనకు దిగిన మంత్రి సౌరభ్ భరద్వాజ్ సహా కార్యకర్తల్ని పోలీసులు అరెస్ట్ చేశారు మరో మంత్రి అతిశిని అరెస్టు చేసి కు తరలించారు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే రాఖీ బిర్లాను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళనల్ని దృష్టిలో పెట్టుకుని పలు ప్రాంతాల్లో పోలీసులు అదనపు బలగాల్ని మోహరించారు ఈ ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఐటీఓ మెట్రో స్టేషన్ మూసేశారు కేజ్రీవాల్ అరెస్టును వ్యతిరేకిస్తూ తమిళనాడు అతిగార డిఎంకే ఈడీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగింది ఈ ఆందోళన కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్ సహా సీనియర్ నేతలు పాల్గొన్నారు హైదరాబాద్ లో భాజపా రాష్ట్ర కార్యాలయం వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి పంజాబ్ మొహాలీలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆందోళనకు దిగగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు అటు కేజ్రీవాల్ అరెస్టు ఆయన స్వయంకృత అపరాధమేనని ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే అన్నారు మద్యపాన నిషేధం కోసం తనతో కలిసి ఉద్యమించిన కేజ్రీవాల్ తిరిగి మద్యం విధానాన్ని రూపొందించారని తెలిపారు ఇందుకు తాను చింతించినట్లు చెప్పారు ఎక్సైజ్ పాలసీకి దూరంగా ఉండాలని కేజ్రీవాల్ కు లేఖలు రాసినట్టు హజారే వివరించారు ఆయన ఢిల్లీ సీఎం వినకుండా మద్య విధానంపై ముందుకెళ్లారని తెలిపారు అధిక సంపాదన కోసమే కేజ్రీవాల్ ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు ఇప్పుడు చట్టం తన పని తాను చేస్తోందని స్పష్టం చేశారు అన్నా హజారే దశాబ్దం క్రితం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా చేపట్టిన లోక్పాల్ ఉద్యమంలో కేజ్రీవాల్ పనిచేశారు मुझे बहुत दुख हुआ अरविंद केजरीवाल जैसे आदमी जो मेरे साथ काम करता था और शराब के बारे में हम लोग आवाज उठाया था आज वो शराब नीति बना रहा है जिससे मुझे दुख हुआ लेकिन करेगा क्या सब तक के सामने कुछ नहीं कर सकता आखिर उसको जो अरेस्ट किया गया अटक हुआ वो मुझे प्रति से हुआ हम ये बातें नहीं करते तो अटक होने का को कोई संभव नहीं था तो जो अटक हुआ है अभी ఢిల్లీ మద్యం కేసులో ఈడీ అరెస్టు చేసిన భారాస ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు తన అరెస్టు చట్ట విరుద్ధమంటూ కవిత దాఖలు చేసిన పిటిషన్ను రాజ్యాంగ చట్టబద్దతపై దాఖలైన మరో కేసుతో కలిపి విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది కవిత పిటిషన్పై జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ ఎంఎం సుందరేష్ జస్టిస్ బేలా త్రివేదిలతో కూడిన ధర్మాసనం ఇవాళ విచారణ జరపగా ఈడీ తీరుపై కవిత ఆందోళన వ్యక్తం చేశారు ప్రస్తుత పరిణామాలు తీవ్ర నిరాశ నిస్పృహలకు గురి చేస్తున్నాయని కవిత తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు ఈ పరిస్థితిలో భావోద్వేగానికి గురి కావద్దని కపిల్ సిబల్ కు సంజీవ్ ఖన్నా తెలిపారు ఈ కేసులో కవితను ఒకసారి సాక్షిగా మరోసారి నిందితురాలుగా పిలిచారన్న సిబల్ ఒక్క బలమైన సాక్ష్యం లేకుండా దర్యాప్తు సాగుతోందన్నారు ఈ దశలో కేసు మెరిట్స్ లోకి వెళ్లడం లేదని తెలిపిన ధర్మాసనం కవిత పిటిషన్లో రాజ్యాంగపరమైన విషయాన్ని లేవనెత్తినందున రాజ్యాంగపరమైన విషయాలపై మిగతా పిటిషన్లతో కలిపి విచారిస్తామని తెలిపింది బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని కవితకు సూచించింది సుప్రీంకోర్టును ఆశ్రయించే స్తోమత ఉన్నంత మాత్రాన పిటిషన్ను పరిగణనలోకి తీసుకోలేమని తెలిపిన త్రిసభ్య ధర్మాసనం త్వరితగతిన కేసు విచారణ చేపట్టాలని ట్రయల్ కోర్టుకు సూచించింది రాజ్యాంగపరమైన అంశాలపై ఈడీకి నోటీసులు జారీ చేసిన కోర్టు ఆరు వారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశించింది ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు దేశ ప్రజాస్వామ్య చరిత్రలో మరో చీకటి రోజుని భారాస అధినేత కేసీఆర్ ఉద్ఘాటించారు ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన కేసీఆర్ ప్రతిపకాల్ని నామరూపాలు లేకుండా చేయాలన్న ఏకైక సంకల్పంతో అధికార భాజపా వ్యవహరిస్తోందన్నారు ఇందుకు ఇటీవల జరిగిన జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరేన్ భారాస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు ఘటనలు రుజువు చేస్తున్నాయని తెలిపారు ఈడీ సీబీఐ ఐటీ తదితర కేంద్ర దర్యాప్తు సంస్థల్ని కేంద్ర ప్రభుత్వం పావులుగా వాడుకుంటోందని అన్నారు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా పరిణమిస్తున్న భాజపా ప్రభుత్వ చర్యల్ని భారాస తీవ్రంగా ఖండిస్తోందన్నారు కేజ్రీవాల్ అరెస్టు రాజకీయ ప్రేరేపిత చర్య అన్న కేసీఆర్ ఆయనపై నమోదు చేసిన అక్రమ కేసుల్ని వెంటనే వెనక్కి తీసుకుని అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు మరోవైపు ఢిల్లీ మద్యం కేసులో కాంగ్రెస్ అధిష్టానానికి ఒకదారి సీఎం రేవంత్ రెడ్డిది మరోదారని భారాస సీనియర్ నేత హరీష్ రావు విమర్శించారు ఈ కేసులో ఖర్గే రాహుల్ గాంధీ తీరుకు వ్యతిరేకంగా రేవంత్ మాట్లాడుతున్నారని చెప్పారు భాజపాకు బీటీంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీకి అనుకూలంగా పనిచేస్తున్నారని తేటతెల్లమైందన్నారు విశాఖ పోర్టులో భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుకున్న ఘటనపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది విశాఖ తీరంలో నిన్న పట్టుబడిన డ్రగ్స్ కంటైనర్ సంధ్యా ఆక్వా పరిశ్రమ పేరిట బుక్కై ఉండడంతో కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం మూలపేటలోని సంధ్యా ఆక్వా పరిశ్రమలో సీబీఐ సోదాలు చేపట్టింది గతరాత్రే సోదాలు ప్రారంభించిన సీబీఐ ఇవాళ ప్రత్యేక అధికారులతో సోదాలు చేసి పరిశ్రమలోని పలు రికార్డుల్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది డ్రగ్స్ కంటైనర్ను సీబీఐ అధికారులు విశాఖ కంటైనర్ పోర్టులో ఉంచారు ఈ నెల పదహారున చైనా నౌక ద్వారా కంటైనర్ విశాఖ వచ్చినట్లు సీబీఐ గుర్తించింది బ్రెజిల్ శాంటోస్ పోర్టు నుంచి డ్రైడ్ ఈస్ట్ బ్యాగులతో కంటైనర్ విశాఖ వచ్చినట్లు నిర్ధారించారు ఇంటర్పోల్ సమాచారంతో నౌకను ట్రాక్ చేసిన సీబీఐ ఇరవై ఐదు కిలోల చొప్పున వెయ్యి బ్యాగుల్లో ఉన్న డ్రైడ్ ను స్వాధీనం చేసుకుంది ఇటు ఆ ప్రైవేటు కంటైనర్ టెర్మినల్ తమ పరిధిలోకి రాదని విశాఖ నగర కమిషనర్ రవిశంకర్ అయ్యనార్ తెలిపారు సీబీఐ అధికారులు సహాయం కోరినందునే డాగ్ స్క్వాడ్స్ ను పంపామని చెప్పారు పోలీసుల వల్లే సీబీఐ సోదాలకు ఆటంకం కలిగిందన్న ప్రచారంలో వాస్తవం లేదని సిపి చెప్పుకొచ్చారు అక్కడ వీడియోగ్రఫీ ఏదైతే చేస్తున్నారు చేస్తున్నప్పుడు అదే టైంకు మన డాగ్ కోడ్ ఏదైతే ఉందో జైఎన్ బక్షి వాళ్ళ పోర్ట్ అఫీషియల్స్ అందరు కూడా అదే టైంకు అక్కడ వచ్చారు వచ్చినప్పుడు వాళ్ళ వీడియో ఏదో ఇంటరప్ట్ అయిందట దానికోసం వాళ్ళు రాసుకున్నారు బికాస్ దే హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ది ప్రాసెస్ ఆఫ్ వీడియోగ్రఫీ ఆ దాంట్లో ఏదైనా బ్రేక్ ఏదైనా వచ్చిందంటే దాన్ని ఎక్స్ప్లెనేషన్ కోసం అట్లా రాసుకున్నారు కానీ దట్ ఈస్ అ టెక్నికల్ దిస్ థింగ్ ఫార్ ద సీజర్ సీజర్ ప్రొసీజర్ కండి ఏదైతే వీడియో తీస్తున్నప్పుడు మధ్యలో బ్రేక్ ఏదైతే వచ్చిందో దానికి ఈ విధంగా రాసుకున్నారు కానీ వేరే ఏం లేదు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ను డ్రగ్స్ రాజధానిగా మత్తు పదార్థాలకు అడ్డాగా మార్చారని తెలుగుదేశం నేత పట్టాభి విమర్శించారు భారీగా డ్రగ్స్ తరలించి ఎన్నికల్లో వైకాపా లబ్ధి పొందాలని చూస్తోందని ఆరోపించారు పెట్టుబడులకు అడ్డాగా ఉండే విశాఖను జగన్ నాశనం చేశారని మండిపడ్డారు జగన్ కు కౌంట్ డౌన్ మొదలైందన్న పట్టాభి వైకాపాను బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రజలు సిద్ధమయ్యారని వ్యాఖ్యానించారు ఆ రేపు ఎన్నికల్లో డబ్బులు వరద పారించాలనుకుంటా ఉన్నారా జగన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ పట్టణంలో ఆంధ్రప్రదేశ్ ని ద మోస్ట్ ఫేవరబుల్ డెస్టినేషన్ గా కూర్చోబెడితే డ్రగ్స్ లో మత్తు పదార్థాల స్మగ్లింగ్ లో ఆంధ్రప్రదేశ్ వన్ గా కూర్చోబెడతావా వైజాగ్ వైజాగ్ నేను వెళ్ళిపోవాలి వైజాగ్ నేను వెళ్ళిపోవాలి రేపు వెళ్ళిపోతా ఎల్లుండి వెళ్ళిపోతా రేపు వెళ్ళిపోతా ఇల్లు వెళ్ళిపోతా దేనికే వైజాగ్ దీనిగా ఆంధ్రప్రదేశ్ లోకి భారీ స్థాయిలో డ్రగ్స్ సరఫరా అవుతుంటే రాష్ట్ర పోలీసులు నార్కోటెక్ నిద్రపోతోందాని భాజపా ఏపీ అధికార ప్రతినిధి సాధనేని యామిని ప్రశ్నించారు సీబీఐ ఇంటర్పోల్ సమాచారం ఇచ్చే వరకు పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీశారు డ్రగ్స్ రవాణాను అరికట్టడంలో వైకాపా ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని తెలిపారు డ్రగ్స్ పట్టుబడిన కంటైనర్ వైకాపా నేత కూనం వీరభద్రరావు కంపెనీదని ఆధారాలు కనిపిస్తున్నా బుకాయిస్తున్నారని మండిపడ్డారు భాజపా ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరికి వారి కుటుంబ సభ్యులకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని యామిని దుయ్యబట్టారు రాష్ట్ర శాఖ ఏదైతే ఉందో పోలీసులు కానివ్వండి నార్కటిక్స్ శాఖ వాళ్ళు కళ్ళు మూసుకుని నిద్రపోతున్నారా లేదా నిద్ర నటిస్తున్నారా వారి నిర్లక్ష్యంతో స్కూల్ పిల్లలకి కాలేజ్ పిల్లలకి సామాన్య ప్రజలకి అందేది కదా అంటే ఇదేనా రాష్ట్రానికి ఉండాల్సినటువంటి బాధ్యత మరి ఏమాత్రం సిగ్గు లేకుండా ఇప్పుడు ఇంకా దొంగలు బయటపడిన తర్వాత కూడా దొంగే దొంగ అన్నట్టుగా వైసీపీ నాయకులు ప్రవర్తిస్తున్నటువంటి తీ తీరు ఏదైతే ఉందో అది చాలా ఖండించదగినది ఇంటర్పోల్ ఇచ్చిన సమాచారంతో విశాఖలో దాదాపు యాభై వేల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుకున్న మరుసటి రోజే అదే సంస్థ ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్ లో తొమ్మిది కోట్ల రూపాయల విలువైన మాదక ద్రవ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు ఐడీఏ బొల్లారంలోని ఓ పరిశ్రమలో పెద్ద ఎత్తున నిషేధిత డ్రగ్స్ తయారు చేస్తున్నట్టు ఇంటర్పోల్ ఇచ్చిన సమాచారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్థానిక ఔషధ నియంత్రణ విభాగం అధికారులకు అందించారు ఈ మేరకు బొల్లారంలోని ఔషధ తయారీ సంస్థపై దాడులు చేసిన ఔషధ నియంత్రణ సంస్థ అధికారులు నిషేధిత మెపిడ్రిన్ డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు ఇది మొత్తం తొంభై కిలోలు ఉంటుందని అధికారులు తెలిపారు పదేళ్ల నుంచి ఇక్కడ డ్రగ్స్ తయారు చేసి విదేశాలకు తరలిస్తున్నట్టు ప్రాథమికంగా నిర్ధారించిన అధికారులు కస్తూరిరెడ్డిని అరెస్టు చేశారు సిగరెట్ ప్యాకెట్లలో డ్రగ్స్ ను విదేశాలకు తరలించడం సహా హైదరాబాద్ లో సరఫరా చేస్తున్నట్టు ఔషధ నియంత్రణ శాఖ అధికారులు తెలిపారు లో పదకొండు మంది అభ్యర్థుల పేర్లతో అసెంబ్లీ ఎన్నికలకు తెలుగుదేశం మూడో జాబితాను ప్రకటించింది ఇందులో ఏడుగురు బీసీలకు అవకాశం కల్పించింది మూడో జాబితాలో చోటు దక్కిన వారిలో పలాస నుంచి గౌతు శిరీష పాతపట్నం మామిడి గోవిందరావు శ్రీకాకుళం గొండు శంకర్ ఎస్కోట కోడ లలితకుమారి కాకినాడ సిటీ వనమాడి వెంకటేశ్వరరావు నరసరావుపేట చదలవాడ అరవింద్ బాబు చీరాల కొండయ్య యాదవ్ బీసీ వర్గానికి చెందిన వారు ఉన్నారు అమలాపురం నుంచి ఐతా ఆనందరావు పెనమలూరులో బోడే ప్రసాద్ మైలవరం నుంచి వసంత కృష్ణప్రసాద్ పోటీ చేయనుండగా సర్వేపల్లి బరిలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిలవనున్నారు ఈ పదకొండు మంది అభ్యర్థులతో తెలుగుదేశం ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య నూట ముప్పై తొమ్మిదికి చేరింది ఎన్డీఏ కూటమి పొత్తులో భాగంగా తెలుగుదేశం నూట నలభై నాలుగు స్థానాలకు పోటీ చేస్తుండగా మరో ఐదు స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది సీనియర్లు గంటా శ్రీనివాసరావు కళా వెంకట్రావు మరో జాబితా కోసం వేచి చూడాల్సి ఉండగా దేవినేని ఉమా బండారు సత్యనారాయణమూర్తి ఆలపాటి రాజా ఈసారి నెలకొంది లోక్సభ ఎన్నికలకు తెలుగుదేశం మంది అభ్యర్థుల్ని ప్రకటించింది జనసేన భారతీయ జనతా పార్టీలతో పొత్తులో భాగంగా ఏపీలోని ఇరవై ఐదు సీట్లకు పదిహేడు స్థానాల్లో పోటీ చేయనున్న తెలుగుదేశం నాలుగు మినహా పదమూడు నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ఖరారు చేసింది ఇందులో నలుగురు బీసీలు ఉండగా విశ్రాంత ఐఏఎస్లు ఇద్దరు ఇద్దరు వైద్యులు ఉన్నారు పీజీ చదివిన వారు ముగ్గురు ఆరుగురు గ్రాడ్యుయేట్లు ఉన్నారు ఇందులో శ్రీకాకుళం నుంచి సిట్టింగ్ ఎంపీ రామ్మోహన్ నాయుడుకు మరో అవకాశం ఇచ్చారు విశాఖ నుంచి ఎం భరత్ అమలాపురం నుంచి గంటి హరీష్ ఏలూరు పుట్టా మహేష్ యాదవ్ విజయవాడ కేసినేని చిన్ని గుంటూరు పెమ్మసాని చంద్రశేఖర్ నరసరావుపేట లావు శ్రీకృష్ణ దేవరాయలు బాపట్ల కృష్ణప్రసాద్ నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చిత్తూరు దగ్గుమళ్ల ప్రసాద్ హిందూపురం బీకే పార్థసారథి కర్నూలు నాగరాజు నంద్యాల బైరెడ్డి శబరి ఉన్నారు ఇంకా కడప అనంతపురం ఒంగోలు విజయనగరం లేదా రాజంపేటల్లో తెలుగుదేశం అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది లోక్సభ ఎన్నికల కోసం మరో ఇద్దరు అభ్యర్థుల్ని ప్రకటించింది ఇటీవలే బహుజన్ సమాజ్ పార్టీకి రాజీనామా చేసి పార్టీలో చేరిన విశ్రాంత ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ను నాగర్ కర్నూలు బరులో నిలపనున్నట్టు తెలిపింది మెదక్ అభ్యర్థిగా విశ్రాంత ఐఏఎస్ అధికారి పి వెంకట్రామిరెడ్డి పేరును భారాస అధినేత కేసీఆర్ ఖరారు చేశారు వెంకట్రామిరెడ్డి ప్రస్తుతం భారాస ఎమ్మెల్సీగా ఉన్నారు తెలంగాణలో పదిహేడు స్థానాలు ఉండగా భారాసా పదమూడు స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది హైదరాబాద్ సికింద్రాబాద్ నల్గొండ భువనగిరి స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది సీనియర్ నటి రాధిక శరత్కుమార్ సహా పదిహేను మంది పేర్లతో లోక్సభ ఎన్నికలకు భాజపా నాలుగో జాబితా ప్రకటించింది పుదుచ్చేరిలోని ఏకైక స్థానం సహా తమిళనాడుకు చెందిన మరో పద్నాలుగు నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ఖరారు చేసింది తమిళనాడులోని తొమ్మిది స్థానాలకు నిన్న అభ్యర్థుల్ని ప్రకటించిన భాజపా ఇవాళ నాలుగో జాబితాలో అక్కడి నుంచి బరిలోకి దిగే అభ్యర్థులకే చోటు కల్పించింది సినీ నటి రాధిక విరుధూ నగర్ నుంచి పోటీ చేస్తారని తెలిపింది ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని తెలుగుదేశం నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు కొందరు ఐపీఎస్లు ఈ తరహా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నట్టు ఆరోపించారు ఇదే అంశంపై కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసినట్టు తెలిపారు ఏపీ వ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో తమ నేతలపై నమోదు చేసిన కేసుల వివరాలు ఇవ్వాలని కోరినా పోలీసులు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ అంశంలో డీజీపీ పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు ఈ అంశంపై కూడా సీఈవోకు ఫిర్యాదు చేశామని వెల్లడించారు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత అవినీతి తగ్గాల్సి ఉండగా వైకాపా ప్రజాప్రతినిధులు మరింత అక్రమాలు చేస్తున్నారని తెలుగుదేశం నేతలు ధ్వజమెత్తారు రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి అపహస్యం చేయడానికి చూస్తా ఉన్నాడు అన్ని వ్యవహారాల్లో కూడా ఎలక్షన్ కోడ్ వచ్చినా సరే ఆయన బాధ్యత ఎలక్షన్ కమిషన్ గారి మీద ఉంది సలహాదారుల పేరు మీద సజ్జల ర్యాంక్ కృష్ణారెడ్డి గవర్నమెంట్ జీతం తీసుకుంటూ కేబినెట్ ర్యాంక్ లో ఉండి కేబినెట్ ర్యాంక్ అనుభవిస్తూ ఇవాళ పార్టీలకి రిప్రజెంటేషన్ గా అతను మాట్లాడుతూ ఉన్నాడు దాని మీద కూడా ఫిర్యాదు ఇచ్చాం ఈ మొత్తం వ్యవహారం మీద ఎలక్షన్ కమిషన్ గారు పూర్తిగా విన్నారు దానికి తగు చర్యలు తీసుకుంటారు చెప్పారు విశాఖ డ్రగ్స్ వ్యవహారం వెనుక వైకాపా నేతలు ఉన్నారంటూ తెలుగుదేశం నేతలు చేసిన వ్యాఖ్యలపై ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాకు మాజీ మంత్రి పేర్ని నాని ఫిర్యాదు చేశారు వైకాపాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సీఈఓను కోరారు ఈ వ్యవహారంపై సీబీఐ ఇంకా విచారణ చేపట్టకముందే చంద్రబాబు వైకాపాపై నిందారోపణలు చేశారన్న ఆయన ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధమని అన్నారు విదేశాల నుంచి డ్రగ్స్ అంటే అందుకున్నీరకాయ పీసే కాలే చుట్టం వ్యాపారాలు భాగస్వామ్యం వాటాలు జగన్మోహన్ రెడ్డి గారి మీద అందుకోసమే ఎలక్షన్ కమిషన్ గారిని కలిసాం అయ్యా దీన్ని లోతుగా విచారణ చేయాలి తెలుగుదేశం పార్టీ మాకు భయాలు అనుమానాలు ఉన్నాయి ఈ రాష్ట్ర ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి బ్రాంతి పంచేటువంటి దాటి ఈ రాష్ట్రంలో ఓటు కోసం డ్రగ్స్ చంద్రబాబు ముస్లింల అభివృద్ధికి తెలుగుదేశం కట్టుబడి ఉందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు చంద్రబాబు హయాంలో రంజాన్ తోఫా దుల్హన్ విదేశీ విద్య సహా షాదీ ఖానాల నిర్మాణం చేపట్టామని గుర్తు చేశారు మంగళగిరి నియోజకవర్గంలో ముస్లిం ప్రముఖులతో సమావేశమైన లోకేష్ మైనారిటీలకు రక్షణ కల్పించడమే కాక గతంలో చేపట్టిన పథకాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు అభివృద్ధి విషయంలో చంద్రబాబు ఏనాడో కుల మతాల్ని పట్టించుకోలేదని తెలిపారు అలాంటి నాయకుడిని మరోసారి తప్పుడు కేసులు ఎరికించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని బాలాజీ అపార్ట్మెంట్ వాసులతో సమావేశంలో లోకేష్ ఆరోపించారు ఎవరైతే బాగా బూతులు మారుతారో ఎవరైతే బాగా తిడతారో ఎవరైతే ఇంట్లో ఉన్న మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడతారో వాళ్ళకే పదవులు వస్తున్నాయి తను సో రాష్ట్రం గురించి ఎవరు ఆలోచించట్లేదు ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టారు కదా ఎప్పుడో జరిగిన ఒక మర్డర్కి బాబుగారికి ఎలాంటి సంబంధం లేని ఒక మర్డర్కి తీసుకొచ్చి ఇప్పుడు బాబుగారిని ఇరికిస్తున్నారు అంటే ఇరికి ఇరికించలేరు ఆయన తప్పు చేయలేదు కనుక బట్ పాయింట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు తీసుకొస్తున్నారు దశాబ్దాలు అయింది అది అయిపోయింది ఇట్స్ క్లోజ్ చాప్టర్ మళ్ళీ తీసుకొస్తున్నారు ఎవరు తీసుకొచ్చారండి వాళ్ళందరూ ఇప్పుడు వెళ్ళి వైకాపా కండవా కప్పుకున్నారు మొన్నటి వరకు అనేక కృష్ణా గన్నవరంలో కడప తెలుగుదేశం అభ్యర్థి మాధవిని వైకాపా నేతలు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది శనివారం జరగబోయే తెలుగుదేశం వర్క్ షాప్ లో పాల్గొనేందుకు ఆమె కారులో గన్నవరం నుంచి విజయవాడ వస్తూ ఉండగా మార్గ మధ్యలో సిద్ధం సభకు సంబంధించిన పోస్టర్లు బ్యానర్లు కనిపించాయి వాటిని ఫోటోలు తీసి సీ విజిల్ యాప్ లో అప్లోడ్ చేశారు ఆమె కారు దిగి ఫోటోలు తీయటం గమనించిన వైకాపా నేతలు దాడికి యత్నించారు ఆమె కారు ఎక్కి వెళ్లిపోతున్న వంశీ వర్గీయులు ఆమె కారు ముందు లారీ పెట్టి అడ్డుకున్నారు కారుపై దాడికి యత్నించారు ఈ చర్యతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించగా పోలీసులు అక్కడికి వచ్చారు ఈలోగా గన్నవరం తెలుగుదేశం అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు కూడా అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి ట్రాఫిక్ స్తంభించడానికి కారణమయ్యారంటూ మాధవిని పోలీసులు స్టేషన్కు రావాలని చెప్పగా పోలీసుల తీరుపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు మేడిగడ్డతో పాటు అన్నారం సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ తెలిపారు బ్యారేజీలకు సంబంధించిన డిజైన్లు ఇన్వెస్టిగేషన్స్ నిర్మాణం నాణ్యత నిర్వహణ అంశాలపై వివిధ విభాగాల ఇంజనీర్లతో ఎన్డీఎస్ఏ కమిటీ మూడు రోజులు సమావేశమైంది ఆ అంశాలకు సంబంధించి పూర్తి వివరాలు తీసుకుంది అదనపు సమాచారాన్ని కూడా సేకరించింది బ్యారేజీలు నిర్మించిన నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమావేశమై అన్ని వివరాలు ఆరా తీసింది తెలంగాణ డ్యాం సేఫ్టీ ఆర్గనైజేషన్ ఇంజనీర్లతో ఇవాళ అయ్యర్ కమిటీ సమావేశమైంది మేడిగడ్డ పీయర్స్ కుంగిన తర్వాత అన్నారంలో సీపేజీ వచ్చిన తర్వాత ఉత్పన్నమైన పరిస్థితులు తీసుకున్న చర్యలు మరమ్మతులు తదుపరి కార్యాచరణపై కమిటీ చర్చించింది విజిలెన్స్ విభాగం డీజీ రాజీవ్ రతన్ ఇతర అధికారులతోనూ సమావేశమైంది మేడిగడ్డ బ్యారేజీ వ్యవహారంపై విజిలెన్స్ ఇచ్చిన మధ్యంతర నివేదికపై కమిటీ చర్చించింది తమ విచారణలో గుర్తించిన కొన్ని అంశాలని రాజీవ్ రతన్ కమిటీకి వివరించారు లోక్సభ ఎన్నికల షెడ్యూల్ను దృష్టిలో పెట్టుకుని ఈఏపీ సెట్ ఐసెట్ తేదీల్ని మారుస్తూ ఉన్నత విద్యా మండలి కొత్త షెడ్యూల్ విడుదల చేసింది మే తొమ్మిది నుంచి పన్నెండు వరకు జరగాల్సిన ఈఏపీ సెట్ ని రెండు రోజుల ముందుగానే మే ఏడు నుంచి పదకొండు వరకు నిర్వహిస్తామని తెలిపింది అగ్రికల్చర్ ఫార్మా పరీక్షలు ఏడు ఎనిమిది తేదీల్లో ఇంజనీరింగ్ తొమ్మిది నుంచి పదకొండు వరకు నిర్వహిస్తామని వెల్లడించింది జూన్ నాలుగు ఐదు తేదీల్లో నిర్వహిస్తామని ప్రకటించిన ఐసెట్ను జూన్ ఐదు ఆరు తేదీల్లో నిర్వహించనున్నట్టు తెలిపింది మే పదమూడున లోక్సభ పోలింగ్ జూన్ నాలుగున ఓట్ల లెక్కింపును దృష్టిలో పెట్టుకుని ఈ మార్పులు చేసినట్టు ఉన్నత విద్యామండలి తెలిపింది పునర్వినియోగ అంతరిక్ష వాహక నౌక సాంకేతికతలో ప్రధాన మైలురాయిని అధిగమించినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తెలిపింది ఈ మేరకు అంతరిక్ష వాహక నౌక ఆర్ఎల్వి ఎల్ఈఎక్స్ జీరో టూ చిత్రదుర్గలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ లో విజయవంతంగా దిగినట్టు ఇస్రో తెలిపింది ఆర్ఎల్వి ఎల్ఈఎక్స్ మిషన్లో భాగంగా ఇది రెండో ప్రయోగమని పేర్కొంది ఈ వాహక నౌకకు పుష్పక్ అనే పేరు పెట్టిన ఇస్రో సైన్యానికి చెందిన చీనుక్ హెలికాప్టర్ ద్వారా నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తునుంచి జారు విడవగా అది సురక్షితంగా భూమిపై దిగినట్టు తెలిపింది ఈ క్రమంలో అన్ని అవరోధాలని స్వయంగా అధిగమించిన పుష్పక్ విజయవంతంగా దిగినట్టు వివరించింది ల్యాండింగ్ గేర్ బ్రేక్స్ వీల్ స్టీరింగ్ సిస్టమ్స్ సాయంతో తనకు తానే ఆగినట్టు వెల్లడించింది ఆర్యల్వీల స్వతంత్ర కు కావలసిన నావిగేషన్ కంట్రోల్ సిస్టమ్స్ ల్యాండింగ్ గేర్ డిజిలరేషన్ సిస్టమ్స్ ను పూర్తి స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసినట్లు ఇస్రో వెల్లడించింది అమెరికా మార్కెట్లలో సానుకూల పవనాల మధ్య ఎల్ఎన్టీ ఐటీసీ మారుతి వంటి దిగ్గజ సంస్థల వాటాలు కొనేందుకు మదుపరులు ముగ్గు దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో సెషన్లో లాభాలు ఆర్జించాయి క్రితం రెండు సెషన్లలో ఆరు వందల ఇరవై తొమ్మిది పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ మరో నూట తొంభై ఒక్క పాయింట్లు ఎగబాకింది ఈ ఉదయం డెబ్బై రెండు వేల రెండు వందల ముప్పై రెండు పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచి మొదట్లో కాసేపు స్వల్ప హెచ్చు తగ్గులకు గురైంది ఆ తర్వాత లభించిన కొనుగోళ్ల మద్దతుతో క్రమంగా పెరిగిన సూచి డెబ్బై మూడు వేల నూట పదహారు పాయింట్ల గరిష్ట గరిష్టాయిని తాకింది చివరలో కాస్త తగ్గి డెబ్బై రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు పాయింట్ల వద్ద స్థిరపడింది జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ ఎనభై ఐదు పాయింట్లు పెరిగి ఇరవై రెండు వేల తొంభై ఏడు పాయింట్ల వద్ద ముగిసింది సంప్రదాయ ఇంధన వినియోగాన్ని తగ్గించే దిశలో చైనా మరో ముందడుగు వేసింది తమ నగరాల్లో తిరిగేందుకు దేశీయంగా అభివృద్ధి చేసిన హైడ్రోజన్ రైలును విజయవంతంగా పరీక్షించింది ఈ రైలు గంటకు నూట అరవై కిలోమీటర్ల వేగంతో పయనించినట్లు చైనా అధికారులు ప్రకటించారు చైనాకు చెందిన చాంగ్చున్ రైల్వే వెహికల్ సంస్థ ఈ హైడ్రోజన్ రైలును రూపొందించింది ఈశాన్య చైనా జెలిన్ ప్రావిన్స్ లోని ఒక ట్రాక్ పై ఈ రైలు పూర్తి సామర్థ్యాన్ని పరీక్షించినట్లు అధికారులు తెలిపారు ఈ సెమీ హైస్పీడ్ రైల్లో ఒక్కసారి హైడ్రోజన్ నింపితే వెయ్యి కిలోమీటర్లు ప్రయాణిస్తుందని అధికారులు తెలిపారు ఈ రైలు గంట ప్రయాణించడానికి ఐదు కిలోబాట్ల హైడ్రోజన్ శక్తి అవసరమని వివరించారు